సిఆర్డీడీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో చంద్రబాబు విచారణ. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని, దానికి చంద్రబాబు ప్రధాన సూత్రధారి అనే ఆరోపణలలో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కస్టడీ అంశంపై సుదీర్ఘంగా వాదనలు జరిగిన అనంతరం తీర్పుని రిజర్వ్ చేయడం, అనంతరం శుక్రవారం తుది నిర్ణయాన్ని వెలువరించడం జరిగింది. చంద్రబాబుకు షాక్ ఇస్తూ సిఐడి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. చంద్రబాబును సిఐడి కస్టడీకి అప్పగించింది. సిఐడి అధికారులు విచారణ కోసం 5 రోజులు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరగా, కోర్టు మాత్రం 2 రోజులే ఇచ్చింది.